వనపర్తి జిల్లా శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుకు ఉన్న సైఫాన్స్ వాటంతటా అవే తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం 17 ఊట్స్, 4 సైఫాన్స్ ఉన్నాయి. చివరిసారిగా 2009 సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలకు ఇవి తెరుచుకున్నాయి. తిరిగి 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తెరుచుకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహమ్మద్ పాషా అందిస్తారు. వనపర్తి సంస్థాన దిశల కాలంలో నిర్మితమైన సరళాసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అయితే ఆటోమేటిక్ సైఫాన్ సిస్టంతో నిర్మితమైనటువంటి ఈ ప్రాజెక్టు సైఫాన్స్ దశాబ్ద కాలం తర్వాత ఈరోజు తెరుచుకున్నాయి. తెరుచుకున్నటువంటి సైఫాన్స్ను ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ దిగువకు ప్రవహిస్తున్నటువంటి ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం విజువల్స్లో గమనించవచ్చు, ముఖ్యంగా సరళాసాగర్ ప్రాజెక్టును రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా 1959లో జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పటిష్టంగా ఉన్నటువంటి ఈ కట్ట గత ఏడాది డిసెంబర్31న కరకట్ట తెగడంతో నీరంతా వృధాగా పోయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎం కేసీఆర్ చొరవతో 6 నెలల కాలంలో కట్టను యథావిధిగా నిర్మించడం జరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నిండుకుండలా మారినటువంటి సరళాసాగర్కి సైఫన్స్ అన్ని తెరుచుకోవడంతో నీరంతా దిగువకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ కరకట్ట తగిన నేపథ్యంలో తిరిగి నిర్మించడంలో మీ పాత్ర చాలా కీలకమైందని పేర్కొనాలి. ప్రస్తుతం నిండు కుండలా మారి సైఫన్స్ కూడా తెరుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా డిసెంబర్31 నాడు సరళాసాగర్ తెగిపోయిన సందర్భంగా కూడా చాలా బాధపడ్డాం మేము, కానీ గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ. కానీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో డే నైట్ కష్టపడి 6 నెలల కాలంలోనే కట్టను మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడమే కాకుండా ఇలా కేలై నీళ్ళతో పాటు దేవుని దయ వల్ల వర్షాలు కూడా బ్రహ్మాండంగా కురుస్తున్న కారణంగా, పెదవాగంబడి నీళ్ళు వస్తున్న కారణంగా ఈరోజు సరళాసాగర్ నిండుగా నిండింది. నిండడమే కాకుండా 2009 తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇలా సైఫన్ సిస్టమ్ ఆన్ అయ్యింది. ఇలా ఏషియాలోనే మొట్టమొదటి ప్రాజెక్టు సైఫన్ సిస్టమ్ ద్వారా నడుస్తున్న ప్రాజెక్టు. దాదాపు 61 సంవత్సరాల క్రితం పెద్దలు రాజా రాజేశ్వరరావు గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు ఎంత ముందు చూపుతోటి నిర్మించారు ఇలా మనకు అర్థమవుతా ఉంది. ఒక ఇంజనీర్గా మేము చదువుకునే రోజుల్లో మా పుస్తకాల్లో ఈ సరళాసాగర్ సైఫన్ సిస్టమ్ గురించి ఉండేది, కానీ ఈరోజు ప్రాక్టికల్గా నీళ్లను నింపి నీళ్లను సైఫన్ ద్వారా ఇలా ఆన్ అయ్యి నీళ్ళు పోతా ఉండే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మొత్తం మీద సరళాసాగర్కి ఎగువన ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఈ సైఫన్స్ ఇప్పటికే తెరుచుకున్నాయి. మరి ఈ వరద ప్రవాహం కొనసాగుతున్నంతసేపు ఈ సైఫన్స్ తెరిచే ఉంటాయని చెప్పి తెలుస్తుంది. అయితే 11 సంవత్సరాల తర్వాత తెరుచుకున్నటువంటి సైఫన్స్ను చూడడానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికము, రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ప్రాంత ప్రజల వరప్రదాయినిగా సరళాసాగర్ని పేర్కొంటారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క డిసెంబర్31న కట్టతగిన క్రమంలో ఇక మా బతుకులు ఎడారులు అవుతాయని చెప్పేసి అంతా భావించారు, కానీ అనుకున్న సమయానికి కట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి వర్షాలు రావడంతో నిండుకుండలా ఉన్నటువంటి సరళాసాగర్ని చూసి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడియల్ సీనుతో అహ్మద్, ఎన్టీవీ సరళసాగర్ నుంచి.